నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో నిన్న మొన్నటి వరకు పోలీసులు, మీడియా, అలాగే లాయర్లు ఈ ఎంట్రీ మనం చూసాము. ఇప్పుడు మణికొండ కాలనీ వాసులు, అలాగే జంతు సంరక్షకులు కూడా ఎంట్రీ అయిపోయారు. ఎందుకు అనంటే, ఈమె ఇష్యూ తెలిసిన తర్వాత మా కాలనీలో ఈమె ఉండొద్దు అని అంటూ ఆమె నివసిస్తున్న కాలనీ వాసులతో పాటు ఆమె పెంపుడు కుక్కలకు డ్రగ్స్ అలవాటు చేసింది అన్న విషయం తెలిసిన తర్వాత జంతు సంరక్షకులు కూడా ఎంటర్ అయ్యారు. మరి ఏంటి ఇది, ఏ టర్నింగ్ తీసుకోబోతుంది, ఇక దీనికి ఎండ్ అనేది ఉండదా, అసలు ఉంటే ఎప్పుడు ఉంటుంది, మరి వీళ్ళందరూ ఎంట్రీ తర్వాత ఇది ఏం మలుపు తిరగబోతుంది, దీని గురించి అడిగి తెలుసుకుందాం. దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఈ కాన్సిక్వెన్సెస్ ఎక్కడ దాకా వెళ్ళిపోతాయో తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. అంటే ఆల్మోస్ట్ డ్రగ్స్ పెంపుడు కుక్కలకి ఇచ్చిందన్న విషయానికైతే ఈవెన్ పబ్లిక్ నుంచి కూడా దాని విషయంలో చాలా సీరియస్ అయ్యారు. అభంశుభం తెలియనివి ఈ మధ్య కాలంలో మనకు పెంపుడు కుక్కల మీద మనుషుల ప్రేమ అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు జంతు సంరక్షకులు ఎంటర్ అయ్యారు, కాలనీ వాసులు ఈమె మా దగ్గర ఉండొద్దు అంటే ఉండొద్దు అంటూ తెర మీదకి వచ్చారు. ఏం జరుగుతుంది మళ్ళీ? యాక్చువల్గా డాగ్స్ విషయం పక్కన పెడితే అసలు ఈవిడే బయటికి చెప్పింది ఏమని, మేమిద్దరమే కాదండి, మమ్మల్ని నమ్ముకొని ఒక 18 కుక్కలు, ఒక 5-6 పిల్లులు ఉన్నాయి, ఓ పాతిక అటు ఇటుగా ఓ పాతిక ఫిగర్లో కొన్ని మూగ జీవాలు ఉన్నాయి ఇంట్లో. రాస్తరణ ఉన్నప్పుడు చాలా మంచిగా చూసుకునేవాడు, ఇప్పుడు అతను వెళ్ళిన తర్వాత నేనే వీటి ఆలనా పాలనా చూసుకోవాల్సి వస్తుంది అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది కొన్ని ఛానల్లో వచ్చిన కొత్తలో. సో ఇప్పుడు అదే స్టేట్మెంట్ ఆధారంగా పెట్ లవర్స్ అందరూ కూడా జంతు సంరక్షణ శాఖ వాళ్ళకి లెటర్స్ రాయడం స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే చాలామంది పెట్ లవర్స్ ఒక సినిమాలో కూడా ఒక కుక్కని హింసిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అవును, బేసికలీ. అలాగే చాలా సెన్సిటివ్గా ఉంటారు ఇట్లాంటి వాటి పట్ల. మళ్ళీ జిహెచ్ఎంసి మేయర్ కూడా, ఆవిడ కూడా పెట్ లవరే, కానీ ఆమెమనింది ఇట్లా స్ట్రే డాగ్స్ కరుస్తున్నాయంటే కుక్కలకు మాంసం కావాలి మరి, ఆ మాత్రం మాంసం కోసం కరవవా అనింది ఆవిడ. సో సరే అంటే ఆవిడ విషయం పక్కన పెడదాం. చాలామంది పెట్ లవర్స్ చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎక్కడైనా సరే పెట్టుకి ఏదన్నా అయింది అంటే, పెట్టు కనబడట్లేదన్నా వాళ్ళు అయ్యో పాపం అనుకుంటారు. ఇట్లాంటి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి. అండ్ వాళ్ళ జీవితంలో టైంని వాటికి కేటాయిస్తారు. ఎంత బిజీ షెడ్యూల్ అయినా వాటికంటూ ఒక టైం కేటాయించి ఎంగేజ్ చేస్తారు. లేదంటే వాటికి టైం ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు వాటిని వదిలేస్తారే తప్ప వాటిని హింసించాలనుకోరు. అండ్ ఈ యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఊరికి ఇప్పుడు అలా జూబ్లీహిల్స్ బందరీస్ తిరిగారనుకోండి, ఏదన్నా పెంచి గొప్ప ఇంట్లో బోన్లో కుక్క కనబడుతుంది రిచ్గా, ఆ డాగ్కే ఒక కొన్ని లక్షలు ఇచ్చి కొన్న డాగ్ లాగా ఉంటుంది, వీళ్ళు వెళ్ళి దాన్ని బోన్ నుంచి రిలీజ్ చేయండి, మీరు అలా మూగజీవాన్ని ఒక దగ్గర ఇట్లా బంధించడం తప్పు అంటారు. లేదండి వదిలేస్తే అది చేసే రచ్చ ఇంత అంతా కాదు, దెన్ యూ హ్యావ్ టు ట్రైన్ దట్. లేదు నువ్వు ట్రైనింగ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు అంటే దాన్ని పెంచుకోవడం మానే, అంతేగాని నువ్వు స్టేటస్ చూపించుకోవడానికి నువ్వు ఆ కుక్కను తెచ్చుకొని అక్కడ ప్రదర్శనశాలలో ఉంచి దాన్ని అలా హింసించడం మాత్రం తప్పు అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు వాటిని. దే హ్యావ్ రైట్. ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు చాలామంది క్వశ్చన్స్ ఏంటి అంటే, రాస్తారు ఉన్నప్పుడు కుక్కల్ని చూసుకునేవాడు అన్నావు, ఇప్పుడు అతను లేడు నేనే చూసుకుంటున్నాను అన్నావు, నాకేమో పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి వరకు నువ్వు అన్ని టీవీ ఛానల్స్లో కనబడుతున్నావు, ఇంకా కుక్కల్ని ఎప్పుడు చూసుకుంటున్నావు నువ్వు? పోనీ ఎవరైనా కేర్ టేకర్ని పెట్టావా, మాకు సమాధానం చెప్పు. లేదండి పలానా కేర్ టేకర్ని పెట్టాను, అవి బాగానే ఉన్నాయి అని. లేదు నేనే చూసుకుంటున్నాను అంటే వాటికి నువ్వు ఎప్పుడు టైం కేటాయిస్తున్నావు, అంటే వాటిని ఏం చేసావు, ఒక బోన్లో ఇలా పెట్టావా, ఫ్రీగా వదిలేసావా, టైంకి వాటికి పోషకాహారాలు అందిస్తున్నావు, లేకపోతే తినవు తినవు తిను తిన బిస్కెట్లు పడేసి వచ్చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, వాటి గురించి డీటెయిల్స్ మాకు ఇవ్వండి. నీ రంగు భాగోతాన్ని చెప్పావు, ఆయన గురించి చెప్పావు, ఎవరికి అవసరం లేని అన్నీ చెప్పేశావు ఫోన్ కాల్స్తో సహా, కానీ మాకు నిజంగా ఒక దాని గురించి అవసరం ఉంది, వీఆర్ టెన్స్డ్ బికాస్ మీ ఇంట్లో 18 కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి అంటున్నావు, వాటి సంరక్షణ గురించి కూడా మాకు తెలియజేయండి, వాటి హెల్త్ స్టేటస్ కూడా మాకు చెప్పండి, లేదంటే మేము యానిమల్ వెల్ఫేర్ కంప్లైంట్ ఇస్తున్నాము, వాళ్ళు దిగారంటే ఉన్నాయి కూడా పట్టుకెళ్ళిపోతారు చెప్పు లావని అని చెప్పి వీళ్ళు చాలా సీరియస్ అవుతున్నారు. ఇప్పుడు చాలా బిజీ లైఫ్లో కొంచెం టైం కేటాయిస్తారు కుక్కల్ని, ఒక గంటన్న అలా తిప్పి రావాలనుకుంటారు. ఓకేనా? ఒక్కొక్క కుక్కకి నువ్వు ఒక్కొక్క గంట కేటాయించినా నీ రోజంతా అక్కడే అయిపోతుంది. నువ్వు మణికొండలో ఉంటానన్నావు, టీవీ ఛానల్స్ అని జూబ్లీహిల్స్లోనూ శ్రీనగర్ కాలనీలో ఎక్కడెక్కడ అడపదడపా ఉన్నాయి, మరి నువ్వు 24 గంటలు ఇవన్నీ వ్యవహారాలు చక్కదిద్దుతా వస్తున్నావు,
వాటిని ఎప్పుడు చూసావు? నీ ఆడియో టేపులు బయటకు వచ్చాయి. నీవు ఏ రేంజ్లో మీరు ఇద్దరు కొట్లాడుకున్నారో మాకు తెలుస్తున్నాయి. ఇంట్లో మీరు ఆ రేంజ్లో కొట్లాడుకుంటుంటే మూగజీవాలని ఎవరు చూసుకున్నారు ఆ టైంలో అనే క్వశ్చన్. నెక్స్ట్, ఇప్పుడు పోవే పోరా అనుకున్నావు, ఎడమొహం పిడమొహం వేసుకొని పడుకున్నారు, వీటిని ఎవరు చూశారు ఆ టైంలో అని ఇంకో క్వశ్చన్. నువ్వు సరే రాస్తారునేమో షూటింగ్లు బిజీ అని తిరిగినప్పుడు నువ్వేమో డ్రగ్స్కి అలవాటు పడి ఇలా సొమ్మసిల్లి పడిపోయావు, నీకు తెలియదు పాప మా మూవీ ఏంటో ఇదని చెచ్చు నాకేసి వెళ్ళిపోయింది అనుకో, దాని పరిస్థితి ఏంటి? పైగా ఆయన మీద కోపంతో నువ్వు కూడా కుక్కలకి డ్రగ్స్ ఇచ్చావని చెప్పి బయట వార్తలు వస్తున్నాయి. మాకు చాలా టెన్షన్గా ఉంది. ఆ మూగ జీవాల డీటెయిల్స్, వాటి హెల్త్ స్టేటస్, అవి ఎలా ఉన్నాయి ప్రజెంట్, లేదా నువ్వు ఎలా చూసుకుంటున్నావు, మాకు ఆ డీటెయిల్స్ ఇవ్వు. బాగున్నాయంటే మీ జోలికి ఎవరు రారు, వదిలేస్తారు, సరే బాగానే చూసుకుంటున్నారని. కానీ ఏదన్నా దానికి మీరు హింస పెడుతున్నారు, ఇంకేదో చేస్తున్నారంటే మాత్రం మేము ఖచ్చితంగా ఎంటర్ అవుతాం. అలాగే ఒక ఇప్పుడు వెళ్ళారా అక్కడికి, అంటే జంతు ప్రేమికులు అక్కడికి వెళ్ళి చూడడం జరిగిందా, లేకపోతే ఆమెకి ఏమైనా నోటీసులు ఇచ్చారా, ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? జంతు ప్రేమికుల వాళ్ళకి జనాలు ఉత్తరాలు రాస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు వెళ్ళారో లేదో మనకు తెలీదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, వీళ్ళ గొడవ మధ్యలో ఒక కుక్క చనిపోయింది అని కూడా శేఖర్ భాష ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరు శేఖర్ భాషను అడిగితే చెప్తాడు. ఓకే, నేను నిన్న మాట్లాడాను, ఇలా గొడవ ఇట్లా ఇట్లా జరిగిందంట, కుక్కల్ని తీసుకెళ్లారా, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నీకు తెలిస్తే చెప్పండి. మాకు వచ్చి నాకున్న నోటీస్ ఇది, జంతు ప్రేమికుల శాఖ వాళ్ళకి ప్రేమికులు అందరూ కలిసి ఉత్తరాలు రాశారని తెలుసు. మరి వాళ్ళు వచ్చారా, రంగంలోకి దిగారా అని ఆయన అడిగితే, ఏమో నాకు తెలీదు, దిగితే దిగొచ్చేమో, ఆమె గురించి నేను పట్టించుకోవట్లేదు, నేను ఏదో నా ఇదేదో ఉన్నాను, కడిగి కనుక్కొని అయితే చెప్తాను, ఇంకా నాకు చెప్పలా. కాకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, గతంలో కూడా ఇలా గొడవల మధ్యలో ఒక కుక్క చనిపోయిందంట, అది బయటికి రాలా. ఇది ఓవరాల్గా తెలిసింది. సో లావణ్య ఈమె రంగు భాగవతం గురించి ఎంత బాగా చెప్పిందో అవన్నీ మనకు అనవసరం. ఇంట్లో ఉన్న మూగ జీవాలని ఎలా చూసుకుంటుంది అని ఒక జస్ట్ ఒక చిన్న ప్రకటన, లేదా నాలుగు ఫోటోలు, లేదా ఒక చిన్న వీడియో, ఇన్ని ఉన్నాయి కదా ఆడియోలో వీడియోలు, ఇన్ని పెడుతుంది సాక్షులు, ఇది ఎంతసేపు చెప్పండి. బాగానే చూసుకుంటున్నాను, నా జోలికి రాకనంటే ఎవరు రాడు కూడా వాళ్ళ ఇంటికి, పర్వాలేదని వదిలేస్తారు. అది ఒకటి చెప్పాల్సిన బాధ్యత కూడా ఆమెకు ఉంది. ఓకే, ఇప్పుడు మరి కాలనీ వాసులు ఏంటి అంటే, ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ ఇయర్స్ నుంచి వాళ్ళు ఉంటున్నారు, ఇద్దరు కలిసి ఉన్నారు, ఇదంతా మనకు తెలిసిందే. ఈమె ఇక్కడ ఉండొద్దు అంటూ వాళ్ళు తెర మీదకి వచ్చారంటున్నారు, నిజమా లేకపోతే రూమరేనా? ప్రతి అపార్ట్మెంట్కి ఒక ప్రెసిడెంట్ ఉన్నట్టే ప్రతి కాలనీకి కూడా ఒక ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. దేనికి? జనరల్గా ఏదైనా వినాయక చవితి చందాలు గిందాలు ఉన్నప్పుడు సక్రమంగా కమ్యూనిటీ కామన్ అయిపోయింది జరగడానికి, సక్రమంగా పనులు జరగడానికి, ఎవరింట్లో అన్నా సరే అక్రమ కార్యకలాపాలు ఏమైనా జరిగితే నిలదీసి అడగడానికి, ఎవరైనా సరే ఇట్లాంటివన్నీ ఉండడానికి ఒక మనిషిని పెట్టుకుంటున్నారు ప్రతి కాలనీకి. అతను ఎక్కడ ఏదైనా అతని కంప్లైంట్ ఇస్తున్నారు, వాటర్ సరిగ్గా రాకపోయినా, పవర్ సరిగ్గా లేకున్నా, వేరే వాళ్ళు గొడవలు చేసి ఊరికే రాదాంతం చేసినా, అరుచుకుంటున్నా గిరుచుకుంటున్నా వీళ్ళకి చెప్తారు వెళ్ళి. ఈయన వెళ్ళి వాళ్ళకు ఒక సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరుగుద్ది. ఇప్పుడు చాలా మంది ఆ కాలనీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి, వైయా ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ వీళ్ళ ఇంట్లో ఇంత జరిగిందంట మాకు టీవీలో చూసేసరికే తెలియట్లా, మేము మొన్నటి వరకు ఈ పక్కింట్లోనే ఉన్నాం కానీ ఇంత జరుగుతున్న విషయం మాకు తెలియదు, ఇప్పుడు టీవీలో చూస్తే మేము ఆశ్చర్యంగా ఉన్నాము, ఆ పిల్లేమో కింద ఉంటుందంట, ఈయన పైన ఉంటాడంట, ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు పోతా ఉంటారంట, ఏవేవో జరుగుతాయంట, కింద ఈవిడో రిలేషన్ అంట, పైన ఆవిడో రిలేషన్ అంట, అసలు ఇది ఏం కొంప ఇది, కింద ఆవిడ డ్రగ్స్ తీసుకుంటుందంట, కుక్కలు ఉన్నాయంట, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, మీరు చెప్పండి. మళ్ళీ ఎంత ఇల్లు కొనుక్కుంటే మాత్రం మీకు నచ్చినట్టు ఉంటారా మా మధ్యలో అని చెప్పేసి వీళ్ళు అడిగితే, అమ్మా తల్లి నేను ఎంత ప్రెసిడెంట్నైనా మీ గేట్కి బీవేర్ ఆఫ్ డాగ్ అని ఒక బోర్డు ఉండి ఒక కుక్క ఉంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం రావడానికి. అలాంటిది ఇంటి నిండా కుక్కలు ఉంటే ఎవడొస్తాడు లోపలికి? ఆ లావణ్య ఏమో బయటకు వచ్చి మాట్లాడి చావదు, ఎవరంటే రండి అంటది. మేము ఎట్లా వెళ్తాం లోపలికి? మాకంటూ కొంచెం భయాలు ఉండవు, మేము మనుషులమే కదా మీలాగా, ఎంత ప్రెసిడెంట్ అనే ట్యాగ్ తగిలించినంత మాత్రాన మనిషినే కదా, అది ఆయన ప్రాబ్లం. ఇకపోతే వీళ్ళందరూ ఏమంటున్నారు అంటే, మీరు ఖచ్చితంగా ఇల్లు ఖాళీ చేయండి, ఇకపోతే ఈ ఎఫెక్ట్ ఇంకెవరి మీద పడుతుంది, వాళ్ళు చాలా సీరియస్గా సినిమా వాళ్ళకి ఇల్లు ఇవ్వకండి అంటున్నారు. ఆల్రెడీ మన సినిమా వాళ్ళకి ఇల్లు ఇవ్వద్దనే చాలా మంది ఎప్పటి నుంచో అనుకుంటారు, అమ్మో సినిమా ఇండస్ట్రీయా, వద్దులే బాబు మీకు మేము ఇవ్వమంటారు. ఇప్పుడు ఓన్ హౌస్ కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండొద్దు అనే రైట్ ఎవరికి ఉండదు కదా. ఉండొద్దు అట్లా అని ఓన్ హౌస్ ఉన్నంత మాత్రాన నువ్వు ఏమైనా చేసుకుంటానంటే కూడా కుదరదుగా, నువ్వు కొనుక్కొని నీకు నచ్చినట్టు చేసుకుంటా అంటే కుదరదు కదా. ఇప్పుడు అడిగే పాయింట్ ఎట్లా ఉండదు అంటే, న్యూసెన్స్ చేసినప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చూడకుండా ఇప్పుడైతే తెర మీదకి వచ్చింది అనేసి నేను వస్తాను అని అంటే, ఇప్పుడు వాళ్ళు ఉండి యూస్ అయిపోతుంది, వస్తున్నారు పోతున్నారు అన్న విషయం తెలియలేదు అని అంటే వాళ్ళు కామ్గా చేసుకుంటున్నట్టే కదా, న్యూసెన్స్ అనేది లేనట్టే కదా. ఇంకా
అంటే ఇంట్లో అరుపులు కేకలు అయితే బయటకైతే వినపడలా, మరి బయటకు వినపడినంత వరకు న్యూసెన్స్ లేనట్టే. కానీ న్యూసెన్స్ లేనట్టు అంటే వీళ్ళ మానసిక స్థితులు ఇలా ఉన్నప్పుడు, ఊ అంటే అంటే చచ్చిపోతా అనుకుంటూ మనుషులు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఎవరో ఒకరు చచ్చిపోతే తప్ప వీళ్ళు స్పందించరా? వీళ్ళ మెంటల్ స్టేటస్ బాగాలేదు. ఊ అంటే అంటే నేను పోతా మొన్న కూడా నేను చచ్చిపోతున్నాను అని చెప్పి ఉత్తరం రాసింది ఆవిడ. అందరు వచ్చేంత వరకు డ్రామా ఒరిజినల్ తర్వాత సంగతి, బట్ అంటే డ్యామేజ్ అయ్యి ఒక మనిషి చచ్చిపోతే తప్ప వీళ్ళు స్పందించరా? ముందే మనం అలర్ట్ గా ఉండి వీళ్ళని ఏదో కొంచెం పద్ధతిలో పెడితే ఇలాంటివన్నీ అవ్వవు కదా. ఇది సరే ఎంతమంది వాళ్ళు తిరగని డ్రగ్లే తీసుకొని ఇంకేమైనా తీసుకొని మనుషులు పోతే ప్రాబ్లం కదా. అలా ఆ విధంగానే సరే వీళ్ళు కేర్ తీసుకు, ఇరుగు పొరుగు వాళ్ళనగా ఖచ్చితంగా కేర్ తీసుకుంటారు, అడగడానికి రైట్ లేదని మనం అంటాం. కానీ అంటే ఇప్పుడు ఉండొద్దు అనేసి అంటే రెంట్ హౌస్ అంటే ఖాళీ చేపిస్తారు, ఓన్ హౌస్ లో ఉండొద్దు అని. మా సొసైటీలో మీరు ఉండకండి, కావాలంటే మీరు కొంటే కొన్నారు ప్రాపర్టీలో, మీ పెద్దవాళ్ళనైనా ఉంచండి, ఎవరికన్నా రెంట్ కి ఇవ్వండి, మీరు ఉండకండి ఇక్కడ, మాకు వద్దు. ఎందుకంటే కాలనీకి ఎవడు వచ్చినా సరే ఆ డ్రగ్గులాము ఉండే కాలనీలోనే కదా మీరు ఉండేది అంటున్నారు, మాకు చాలా చండాలంగా ఉంది. పైగా అలాగే ఉంది పరిస్థితి. పైగా నెక్స్ట్ అవును మీ ఇంటికి దగ్గరలోనే కదా ఆ డ్రగ్స్ ఆవిడ ఉండేది అని అడుగుతుంటే మాకు చాలా చండాలంగా ఉంది, మా కాలనీ ఏదో డ్రగ్ కాలనీ లాగా అయిపోయింది, దేనికి మాకు ఆ పేరు అవసరమా? అందుకని చెప్పి ఇప్పుడు సొసైటీలో అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో ఏదన్నా అయినా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటారు, పలానా ఏబిసిడి టవర్స్ లో ఇలా అయిందంట అని, అంతేగాని పలానా సుభాష్ శెట్టి ఫ్లాట్ లో ఇలా అయిందని ఎవరు మాట్లాడరు. ఆ పేరు అపవాదు వాళ్ళకి ఎందుకు? నెక్స్ట్ ఎవరన్నా వచ్చినా కూడా కాలనీకి అప్రతిష్టే కదా. వీళ్ళ ప్రాబ్లం ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా, లావణ్య సెక్యూరిటీ కోసం కూడా ఆమె ఇల్లు ఖాళీ చేయించినా తప్పులేదు, ఆమె కూడా ఒక సెక్యూరిటీ కావాలి. ఎలా అంటే ఇప్పుడు తను బయటికి వచ్చి నేనే లావణ్యని నా మొహం చూడండి అని చెప్పి అన్ని టీవీ ఛానల్లో చెప్పింది. ఇప్పుడు అందరికీ ఇప్పుడు రాంగ్ గా పోర్ట్రే అయింది, పలానా అబ్బాయిని ఏదో చేసిందంటే అమ్మాయిలకు డ్రగ్స్ ఇస్తుందంటే ఆమె అని తెలిసిపోయింది. ఎవడో ఒకడు పడనోడు ఏ రాయో రప్పో ఇసురుతాడు ఇంటి మీదకి, ఏం చేస్తుంది? తనకు కూడా సెక్యూరిటీ కావాలి కదా. ఇప్పుడు తనకు అపోజిట్, ఇప్పుడు తన గొడవల్లో కూడా వెళ్తుంది, వాళ్ళని వీళ్ళని కొట్టిస్తుంది, ఏమో వాళ్ళు కూడా ఈమెను కొట్టియొచ్చేమో, ఏ ఇంటి మీద ఏం చేస్తారు ఎవరికి తెలియదు. సిచువేషన్ సింగిల్ గా ఉంచడం కూడా కరెక్ట్ కాదు, బెటర్ ఆమె సెక్యూరిటీ కోసం కూడా ఆమెను ఖాళీ చేయించవచ్చు. ఇది మంచి పాయింట్ కదా. ఎట్లా అయినా సరే అక్కడ ఉండొద్దు అనేది వాళ్ళ ఒపీనియన్, మరి వాళ్ళు ఈమె వాళ్ళని ఎలా డిఫెండ్ చేసుకుంటుంది అనేది చూడాలి. ఓకే, మరి ఇప్పుడు అంటే ఇది ఒకవైపు నడుస్తుండగానే ఇంకో డౌట్ ఏంటంటే మరి ముందస్తు బెయిల్కి వెళ్ళాడు, దానికి సంబంధించి అయితే ఇంకా స్టే ఎలాంటి జడ్జిమెంట్ రాలేదు. ఇప్పుడు అంటే మొన్నటి వరకు కావాలనుకుంది, ఇప్పుడు యూటర్న్ తీసుకుంది, శేఖర్ భాషను కొట్టించింది, ఇప్పుడు అదో కేసు అయింది. ఏంటంటే ముందుకు వెళ్తుందా లేకపోతే మళ్ళీ ఏదైనా డ్రామా ప్లే అయ్యే అవకాశం ఉందా, క్లోజ్ అయిపోతుందా? ముందుకు వెళ్తుందా డ్రామా వేస్తుందా అంటే ఈమె ఇప్పటికీ కూడా సీ నువ్వు వద్దు అనుకున్నావు కదా, ఎప్పుడు కనీసం 1 వీక్ అయిందా నువ్వు వద్దు అనుకుని. అవును, 1 వీక్ తర్వాత కూడా ఇంత రచ్చ చేస్తున్నావు, మళ్ళీ టీవీ ఛానల్కి ఎందుకు వస్తున్నావు, వద్దు అనుకుంటున్నా మళ్ళీ ఎందుకు వస్తున్నావు, నీకేదో కావాలి, నీకంటే ఒక న్యాయం జరగాలి, అంటే సంథింగ్ యూ వాంట్. నీకు లాస్ట్ టర్న్ అయితే వద్దు కానీ ఒక న్యాయం కావాలి. ఏం కావాలి అది లైఫ్ స్పాన్ అని చెప్తుంది కదా. అదే నీకు లాస్ట్ టర్న్ వద్దు, ఇంకా నాకు వాడు వద్దు అనుకున్నావు, కట్ చేద్దాం, ఇంతకుముందు కావాలన్నావు కాబట్టి మనం కొట్లాడావు, ఇప్పుడు వద్దనుకున్నావు, అయినా వద్దన్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ లైమ్ లైట్ లో కనబడుతున్నావు అంటే ఇంకా ఏం కావాలి నీకు? అది చెబితే కదా క్లోజ్ అవుతుంది. చిల్లర కావాలా, ఆ కొంప కావాలా, ఇంకేమైనా కావాలా? రాసరణ అయితే వద్దు కదా, పోనీ ఆ కుక్కలు కావాలా, ఏం కావాలి అది చెప్పు, అది చెప్తే ప్రాబ్లం సాల్వ్. అది ఆమె చెప్పట్లా, ఇంకా కొనసాగిస్తుంది. క్లియర్ గా శిక్ష పడాలి, కోర్టులో తెలుసుకుంటాను, తెలుసుకో, కోర్టులో కేసు వేసే అయిపోయింది, నీకు ఆయన వద్దు, కోర్టులో కేసు పెట్టావు, అక్కడికే క్లోజ్ అయింది. అయినా నువ్వు మళ్ళీ టీవీ ఛానల్కి వచ్చి ఇంకేదో చేస్తున్నావు, నీకు ఇంకేదో కావాలి, ఏం కావాలి? మంచి లాయర్ని పెట్టుకున్నావు, వాడెవడో అనుకుంటుంది, చిల్లర కావాలి, చిల్లర కోసమే ఆల్రెడీ ఆయన కూడా చెప్పాడు ఇస్తా పో, కొంప కావాలా తీసుకోపో, డబ్బులు కావాలా తీసుకోపో, అది కూడా సాటిస్ఫై అవట్లా, ఇంకేదో కావాలి ఈమెకి, ఇంకా ఇంతకు మించి ఏముంటుంది? అందుకే కదా మరి ఇంక ఏముంటది అని అడిగితే మరి ఎందుకు వస్తున్నావు బయటికి, నీకు ఆడొద్దు, డామేజ్ చేయాలనా? అది కూడా చేసేసావు కదా, అయిపోయి డామేజ్ కూడా చేసేసావు, పడొద్దు, ఇంకేం కావాలి? చంపేస్తావేంటి మనిషిని, వాడు చచ్చేంత వరకు పోరాడతావా? అదే కావాలా? రాష్ట్రను శేఖర్ పాటి అందరు చంపేసేసి మాలి మళ్ళీ అందరు చచ్చిపోతే చూసి ఇంకేదన్నా ఆనందపడాలనుకున్నావా? నీకు ఇంకేం కావాలి? నీ సైకో మెంటాలిటీ సాటిస్ఫై అవ్వాలంటే నీకేం కావాలి? దానికి ఆన్సర్ లావణ్య దగ్గర ఇప్పటివరకు లేదు, ఈ రోజు కూడా లేదు ఆమె దగ్గర. కానీ ఇప్పుడు కూడా ఏదైనా టీవీ ఛానల్ చూసి మళ్ళీ వెళ్ళి కూర్చుంటుంది, అది ప్రాబ్లం. ఏమైనా కావాలంటే రాష్ట్రం అదే వచ్చి చీ వద్దు నాకు, సరే వద్దు, డబ్బులు ఏమైనా ఏ చీ వాడినే ఉంచుకోమను, వద్దు, మరి ఏం కావాలి, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? తనకే క్లారిటీ లేదంటారు, అంతేనా?
ఆమె కూడా క్లారిటీ లేదని ఎందుకు అనుకోవాలి, కానీ మైండ్ లో అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో ఏం జరుగుతుందని మనం కూడా చెప్పలేం కదా. ఒక మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చూడండి. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.